పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం నామమాత్రమేనని మరోసారి రుజువైంది. నిన్నటి ఎన్నికలు రిగ్గింగ్స్ నేతల దాడులతో గందరగోళంగా మారాయి. ఆర్థిక రాజకీయ సంక్షోభాలతో పాటు ఉగ్రవాదం, హింస, బాంబు పేలుళ్లు, కాల్పుల ఘటనలతో అల్లాడిపోతున్న పాకిస్తాన్లో ఎట్టకేలకు ఎన్నికలు జరిగాయి. గత ఏడాది ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి దిగిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆపద్ధర్మ ప్రభుత్వం పాలన సాగించగా దేశంలో అస్థిరత నెలకొంది. ఈ ఎన్నికలు సజావుగా జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడితే పాక్లో పరిస్థితులు కొంత అదుపులోకి వచ్చే అవకాశాలున్నాయని ఆ దేశ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. పాక్ జాతీయ అసెంబ్లీతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు గురువారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ముందు నుంచే పాకిస్తాన్లో భారీగా హింసాత్మక ఘటనలు, బాంబు పేలుళ్లు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల రోజు వాయువ్య పాకిస్తాన్లో బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో 4 పోలీసు అధికారులు దుర్మరణం పాలయ్యారు, మరికొందరు గాయాల పాలయ్యారు. మరో ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. మరోవైపు ఉగ్రదాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్టు హోంశాఖ ప్రతినిధి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇక పాక్ ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్, ఎన్ బిలావల్ భుట్టో నాయకత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రికే ఇన్సాఫ్, ఈ 3 పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇక ఈ అవినీతి సహా వివిధ కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉండడం, పీటీఐ పార్టీ క్రికెట్ బ్యాట్ గుర్తుపై పాకిస్తాన్ ఎన్నికల సంఘం నిషేధం విధించడంతో ఇమ్రాన్ ఖాన్ కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. దీంతో పీటీఐ నేతలు స్వతంత్రంగా బరిలో దిగారు. ఈసారి సైన్యం మద్దతు నవాజ్ షరీఫ్ కు చెందిన పీఎంఎల్ పార్టీకి పుష్కలంగా ఉంది. ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఎవరికీ పూర్తి మెజార్టీ రాకపోవచ్చని, పాకిస్తాన్లో మరోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయని చెప్తున్నారు. పాక్ సైన్యం మద్దతు పుష్కలంగా ఉన్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయన్న వార్తలు వెలువడుతున్నాయి. అదే జరిగితే 74 నవాజ్ షరీఫ్ రికార్డు స్థాయిలో 4వ పాక్ ప్రధానిగా ఎన్నిక కానున్నారు. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం పగటి కలేనని మరోసారి రుజువైంది. నిన్నటి ఎన్నికలు రిగ్గింగ్, నేతల దాడులతో గందరగోళంగా మారాయి. సింధ్లోని ఓ పోలింగ్ కేంద్రంపై పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కార్యకర్తలు దాడికి దిగారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. లాహోర్లో పీటీఐ మద్దతుదారుడు డాక్టర్ యస్మిన్ రషీద్ నవాజ్ షరీఫ్పై గెలిచినట్టు ప్రకటన రాగా, తాజాగా ఆ ఫలితాలను కొందరు తారుమారు చేస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఇదిగో, ఈ విధంగా రిగ్గింగ్ చేసి నవాజ్ షరీఫ్ ను గెలిపించారు. సైన్యం మద్దతుగా ఉన్న నవాజ్ షరీఫ్ ప్రధాని కావడం ఒక లాంఛనమే. ఇదిగో, ఈ విధంగా రిగ్గింగ్ చేసి నవాజ్ షరీఫ్ ను గెలిపించారు. సైన్యం మద్దతు ఉన్న నవాజ్ షరీఫ్ ప్రధాని కావడం ఇక లాంఛనమే.